ఈ రోజు లింగోజీ గుడ్ డివిజన్ లో ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన లక్ష్మీ జగదీశ్వరి పాదయాత్ర నిర్వహించారు. లింగోజీ గూడ్ లో తపోవనం కాలనీ స్త్రీలు పెద్ద ఎత్తున ఆమెకు స్వాగతం పలికారు. ఆమె వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గడప గడపకు కాలనీ మహిళలందరూ భారీగా తరలివచ్చి ముల్లేటి లక్ష్మీ జగదీశ్వరికి స్వాగతం పలికారు. సొంత ఆడపడుచులాగా ఆమెను ఆహ్వానించారు. బొట్టు పెట్టి గాజులు పెట్టి స్వాగతం చెప్పారు. ఏకగ్రీవంగా లక్ష్మీ జగదీశ్వరి గారికి ఓటు వేసి గెలిపిస్తామని హామీ ఇచ్చారు. కాలనీలో నెలకొన్న అనేక సమస్యలు తనకు తెలుసునని, తనను గెలిపిస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని లక్ష్మీ జగదీశ్వరి ప్రజలకు హామీ ఇచ్చారు. జీగూడ డివిజన్లో లక్ష్మీ జగదీశ్వరి పాదయాత్ర నిర్వహించారు. వీళ్ళ సమస్యలన్నీ పర్సనల్గా నేను తెలుసుకోవడం జరిగింది. మహిళను కాబట్టి ఎంతో వీళ్ళందరూ నన్ను ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడి నుంచి వీళ్ళందరూ ఓట్లు నాకే వేస్తానని కూడా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఒకవేళ నేను గెలిస్తే ఫస్ట్ వీళ్ళకి నేను చెరువు సమస్య తీర్చి రోడ్లు వేసి వీళ్ళకి సమస్య తీరుస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. ఈ పాదయాత్ర ఎక్కడ నుండి ఎక్కడ అవుతుంది? లింగోజీగూడలో పాదయాత్ర తపోవనం కాలనీ నుంచి మొదలయ్యింది. పోచమ్మ గుడి దగ్గర నుంచి మొదలై అన్ని డివిజన్స్ అంటే డివిజన్ మొత్తం తిరిగి కంప్లీట్ చేశారు. ఎలాంటి సమస్య మీ దృష్టి తీసుకొచ్చారు? ఎలాంటి సమస్య అంటే మెయిన్ వీళ్ళకి ఉన్నది ఇక్కడ వాటర్ సమస్య ఉంది. వాటర్ కూడా సరిగ్గా రావట్లేదంట. సరిగ్గా వచ్చి ఆగిపోతుందంట. కరెంటు సమస్య 3 ఫేస్ లేదంట. వీళ్ళకి కరెంటు కట్ అవుతుంది. మన తెలంగాణ ప్రభుత్వం 1 నిమిషం కరెంటు కూడా కట్ చేయకుండా నా తెలంగాణ బంగారు తెలంగాణ నా తెలంగాణ కోసమే నేను కరెంటు ఇస్తున్నా అన్నారు కేసీఆర్ గారు. ఒక్కసారి ఇక్కడున్నా సరే కొంచెం ఇక్కడ చూడండి, ఒకసారి వీళ్ళని అబ్జర్వ్ చేయండి. రోడ్డు మీద 16,000 కోట్లు 20,000 కోట్లు పెట్టి ఫ్లైఓవర్ వేయడం వీళ్ళకు ముఖ్యం కాదు. వీళ్ళ ఇంటి ముందు చెత్త ఉండడమే ముఖ్యం వీళ్ళకి. వీళ్ళకి ఆరోగ్యం ముఖ్యం. మురుకు నీళ్లు స్టే ఉండిపోతున్నాయి. అంటే వర్షం వచ్చినప్పుడు రోడ్లు మొత్తం బురద బురదగా ఉన్నాయి. వర్షం ఎప్పుడో వస్తేనే ఇంటి ముందున్న బురద ఇంకా అలానే ఉంది. ఒకవేళ ఇప్పుడు వర్షం వస్తే మొత్తం నిండిన సందర్భాలే ఉన్నాయి. ఇప్పటిదాకా కూడా ఏ కార్పొరేటర్ కూడా మాకు ఇక్కడికి రాలేదమ్మా ఇంతవరకు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఎక్కడో ఫ్లైఓవర్ లేపించడం కాదు, ఎక్కడో పార్కులు కట్టడం కాదు. మనకి కావాల్సింది ఎక్కడైతే లోకట్ ప్రాంతాల్లో లోపల ఉన్న ప్రజలే మనకి ముఖ్యం. వాళ్ళ కోసం పోరాటమే ముఖ్యం. సో వాళ్ళకి ఇక్కడ కన్వీనెంట్గా ఇక్కడ దోమల బాధ లేకుండా ఈ చెరువు ఫినిషింగ్ చేసి ఒక రోడ్డు వేసి వీళ్ళకి అనుకూలంగా ఉంటే అదే మాకు చాలా ఎక్కువ అని చెప్పేసి వీళ్ళందరూ అంటున్నారండి. సో ఈ సమస్యలన్నీ నేను తెలుసుకున్నాను. తప్పనిసరిగా నేను గెలిస్తే మొట్టమొదటిగా లింగోజీగూడలో నేను వీళ్ళ చెరువు సమస్యనే తీరుస్తాను. మేడం, పాదయాత్ర ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది? చాలా మంచి స్పందన లభిస్తుందని ఇప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇంకా చాలామంది జనం నిలబడి ఉన్నారు. సో చాలా సంతోషంగా ఉంది. అంటే మీరు ఈ పూలదండలు ఇవి చూసే మీరు చెప్పవచ్చు. అంటే ఒక మహిళగా మొదటిసారి ఎల్బీనగర్ నుంచి నేను నిలబడుతున్నాను. వీళ్ళందరూ ఆదరణ కూడా అంటే వాళ్ళ ఇంటి ఆడపడుచుకో వాళ్ళ ఇంటి ఆడపిల్లగా నన్ను ఆదరిస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే నేను ఎంత ఎండలో ఇలా తిరిగినా వాళ్ళు చూపించే ప్రేమకి నేను అవన్నీ మర్చిపోయి కూడా నేను సేవ చేయాలనేసి చాలా దృక్పథంతో ఉన్నా నేను. ఉన్నాము ఇక్కడ తపోవనం కాలనీ నుంచి ఇప్పుడు అన్ని కాలనీలు తిరగడం. ఇక్కడ చూస్తే ఇక్కడ చెరువు ఉంది. ఈ చెరువులోంచి ఇక్కడ తీసుకున్నదంతా కూడా ఇక్కడ వేసి 15 రోజులు ఆ చెత్త అంతా కూడా అక్కడ వేసి 15 రోజులు అవుతుంది. దాన్ని మున్సిపాలిటీ వాళ్ళకి జిహెచ్ఎంసీ వాళ్ళకి ఎంతోమందికి చెప్పడం జరిగిందంట. అయితే వాళ్ళు దేన్ని కూడా పట్టించుకోకుండా అంటే వీళ్ళ దగ్గరికి వెళ్తే జిహెచ్ఎంసీ దగ్గరికి వెళ్తే కార్పొరేటర్ దగ్గరికి వెళ్తే ఇన్ఛార్జ్ ఇచ్చారు అని ఇలానే తిప్పడం జరుగుతుంది. వీళ్ళకి ఇక్కడ చూసినదంతా దోమలు. ఈ పిల్లలకి ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చూడటం జరిగింది. ఆ పిల్లలకి అంతా దోమలు కొరికి ఉన్నాయి. వాళ్ళకి డంగు ఫీవర్స్ ఉంది, వైరల్ ఫీవర్ వచ్చింది. అయితే 150 కాలనీల వాటర్ వచ్చి ఇక్కడ కలుస్తుంది. వీళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ లేదు ఇక్కడ. అంటే ఎలాంటి ఒకవేళ ఏదన్నా అంటే ఓపెన్గా ఉంది. వాళ్ళకి ఏదో అడ్డం కూడా లేదు. ఎవరైనా చిన్నపిల్లలు వెళ్ళినా లేకపోతే ఎవరైనా నడుచుకుంటూ అటు వెళ్ళినా ఏదన్నా ఇష్యూస్ అయినప్పుడు అక్కడ వెళ్ళినా ఎంతోమంది చనిపోతున్నారు. అక్కడ చనిపోయిన దానికి కూడా దిక్కు కూడా లేదు. అంటే అక్కడ చనిపోయిన వాళ్ళు ఎవరో కూడా తెలియకుండా పోలీసులకి సమాచారం ఇవ్వడం కూడా జరిగిందని చెప్తున్నారు. వీళ్ళు ఎన్నో సమస్యలు
సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యలు అన్నిటికీ మనం బంగారు తెలంగాణ అని పేరు పెట్టుకున్నాం. బంగారు తెలంగాణలో ఇప్పటిదాకా జరిగిన 5 సంవత్సరాల్లో కూడా ఒక్కసారి కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరు అనేది కూడా వీళ్ళకి తెలియదంట. వాళ్ళ ఎమ్మెల్యే గారు ఇప్పటిదాకా ఇక్కడ దాకా రాలేదు అంటున్నారు. సో మన బంగారు తెలంగాణల కోసం, మన ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ కోసం ఎన్నో వేల కోట్లు వేచిచ్చారు. మన కేటీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఆ ఎన్నో వేల కోట్లు వేచిచ్చిన దాంట్లో ఒక్కసారి లింగోజిగూడలో ఈ చిన్న అంటే ఒక డివిజన్ మాత్రమే, ఇలాంటివి ఇంకా 10 డివిజన్స్ ఉన్నాయి. ప్రతి డివిజన్లో సమస్యలు ఉన్నాయి. ఈ చిన్న డివిజన్లోనే ఒక్క డివిజన్లోనే ఇన్ని సమస్యలు కనబడుతున్నాయి. వర్షం వచ్చిందంటే రోడ్డు మీదకి వచ్చి 3-4 రోజులు ఆ వర్షం నీళ్ళు అనేది బయటకు వెళ్ళట్లేదు. బురదలోంచి మేము తిరుగుతున్నామని చెప్పేసి అంటున్నారు. సో ఈ ఇలాంటి విషయాలను కూడా మేము ఎన్నోసార్లు కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పటిదాకా మా ఏరియాకి కార్పొరేటర్ కూడా రాలేదని చెప్పేసి అంటున్నారు. సో ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. తప్పనిసరిగా ఈ సమస్యల కోసం నేను పోరాడి దీన్ని నేను పరిష్కరించడం కోసం నేను ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా నిలబడ్డాను. ఈ వీళ్ళు నన్ను గెలిపిస్తానని కూడా ఎంతో దృఢ నిశ్చయంతో కూడా నాకు మాట ఇస్తున్నాను. తప్పనిసరిగా నేను గెలిచాక మొట్టమొదటిసారిగా నేను చెరువు కోసమే కొట్లాడుతాను. ఈ చెరువుకి సంబంధించిన పరిష్కారం కోసం కొట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తానని నేను మాట ఇస్తున్నాను. ఎన్నో రోజులకి చెప్తున్నా సమస్యలు చాలా ఉన్నాయి. ఇంతవరకు అయితే మాకు కార్పొరేటర్ రాలేదు, ఒక ఎమ్మెల్యే రాలేదు, ప్రజాప్రతినిధులు అనేది ఎవరు రాలేదు. కాకపోతే ఈ గురండేకాక తీసి నిన్నమన్న తీసి 15 రోజులు అవుతుంది, ఎత్తుకపోవట్లేదు, డంపింగ్ యార్డ్ లేదు. దానివల్ల దోమలు చాలా ఉన్నాయి. సాయంత్రం పూట మార్నింగ్ కూడా పందులు, ఈవినింగ్ కూడా పందులు. దోమల వల్ల చిన్న చిన్న పిల్లలకు అక్కడ ఒకసారి మీరు కూడా చూడొచ్చు, అబ్జర్వేషన్ చేయాలి. చిన్న చిన్న పిల్లలకు చాలా ప్రాబ్లం స్కిన్, ఎంత ఎనర్జీ చూడు చిన్న పిల్లలకు. ఈ దోమల వల్ల చాలా ప్రాబ్లాలు మళ్ళీ ఏదైనా ఎన్ని సమస్యలకు చిన్న చిన్న చూడు ఎలా ఉంది ఎలర్జీ. ఇంత స్కిన్ నల్లగా ఇది దోమల వల్ల. వీళ్ళకు పందులున్నాయి బాగా, మనకి విపరీతంగా పందులున్నాయి ఇక్కడ. ఒకటి దోమలు ఈ డంపింగ్ యార్డ్ చేయమని మేము కమిషనర్ చెప్పినాం, కాంట్రాక్టర్ చెప్పినాం, కార్పొరేటర్ చెప్పినాం. ఇంతవరకు వాళ్ళు ఎలాంటి చర్య తీసుకునేది లేదు. పందులను కూడా మేము రాజకీయంగా తీసుకెళ్తే వాళ్ళకి ఏం రెస్పాన్స్ ఇస్తలేదు. ఏదో వాళ్ళే సపోర్ట్ ఇస్తున్నాం మన పెంచమని చెప్పి. మనం ఇంత సిటీ మధ్యలో ఉంటున్నాం, అసలు హైదరాబాద్ నడిబొడ్డులు ఉంటున్నాం మనం. గ్రామ పంచాయతీలు కూడా ఇలాంటి వ్యవస్థ అయితే లేదు. ఏ చిన్న ఊరు గ్రామ పంచాయతీలు కూడా ఇలాంటి వ్యవస్థనే లేదు. మనం వాళ్ళ సిటీస్ అంటారు మినీ ట్యాంక్ బండ్. ఈ వ్యవస్థ ఎన్నడూ మార్పు వస్తుంది. ఇక ఏదన్నా ప్రజాప్రతినిధి ఏదైనా ఉత్సాహం ఇస్తారా, లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా చేస్తారనేది కూడా మీ ద్వారా చెప్తున్నాం మేడం.